హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 60 యూట్యూబ్ ఛానల్. ఏం పిల్లడో ఎల్దమొస్తావా? ఉత్తరాంధ్ర గద్దర్ వంగపండు. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్య మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు. ఏం పిల్లడో ఎల్దమొస్తావా అంటూ అందరినీ ఉర్రూతలోగించారు. ఉత్తరాంధ్ర గద్దర్గా పేరు తెచ్చుకున్న అతను మరెవరో కాదు, వంగపండు ప్రసాదరావు. జానపద బాణిలో అనేక పాటలు రాసి పాడిన వంగపండు జూన్ 1943లో విజయనగరం జిల్లా పార్వతీపురంలోని పెదబొండపల్లి గ్రామంలో జన్మించారు. జగన్నాథం, చిన్నతల్లి దంపతులకు వంగపండు ప్రసాదరావు జన్మించారు. వీరిది ఒక మధ్యతరగతి రైతు కుటుంబం. ఆయన పుట్టి పెరిగిందంతా గ్రామీణ వాతావరణమే. వీరి కుటుంబంలో వంగపండే పెద్దవాడు. పెద్దగా చదువుకోలేదు. బొబ్బిలిలో ఐటీఐ చేసి విశాఖపట్నం షిప్ యార్డ్లో ఫిట్టర్గా కొంతకాలం ఉద్యోగం చేశారు. ఉన్న ఊళ్ళో భూమిని అమ్ముకుని రాయగఢ్లో తిరిగి భూమి కొన్నారు. ఆ భూమి అడవులకు సమీపంలో ఉండడం చేత గిరిజనులతో వంగపండుకు పరిచయాలు పెరిగాయి. ఈ విధంగా గిరిజనుల మాటలు పదాలు వంగపండు పాటల్లో విరివిగా కనిపిస్తాయి. వంగపండు ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఆయన మనసంతా ఉద్యమాల మీదే. 3 దశాబ్దాల పాటు 300కు పైగా జానపద పాటలు రాసి పేద బలహీన గిరిజన వర్గాల ప్రజలను ఎంతో చైతన్యవంతం చేశారు. ఆయన పాటలు ప్రజా చైతన్యానికి ప్రతీకలయ్యాయి. విప్లవ కవిగా 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు పొందారు. 1972లో జననాట్య మండలి స్థాపించారు. సుబ్బారావు పాణిగ్రాహి, వంగపండు, గద్దర్ మొదలైన వారి విప్లవ భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎంతగానో కృషి చేశారు. వంగపండు రాసిన 12 పాటలు తమిళం, బెంగాలీ, కన్నడ, హిందీ తదితర భాషల్లోకి అనువదింపబడ్డాయి. ముఖ్యంగా వంగపండు రాసిన అర్ధరాత్రి స్వాతంత్రం సినిమాలో ఏం పిల్లడో ఎల్దమొస్తావా పాట 40 జాతీయ అంతర్జాతీయ భాషల్లోకి అనువదించారు. ఈ ఒక్క ఉదాహరణతో మనం వంగపండు కీర్తి ప్రతిష్టలు ఏ స్థాయికి ఎదిగాయో సులభంగా అర్థం చేసుకోవచ్చు. విప్లవ గేయాలతో పాటు కార్మికుల కష్టాలపైన ఆయన ఎన్నో పాటలు రాశారు. విశాఖ షిప్ యార్డ్లో ఆయన ఫిట్టర్గా పనిచేస్తున్న సమయంలో రాసిన ఓడా నువ్వెళ్ళిపోకే అనే పాట బాగా ప్రాచుర్యం పొందింది. అనేక విభాగాల కార్మికులు నౌకను తయారు చేసిన తర్వాత తమ చెమట ఫలితంగా తయారైన ఆ ఓడ వెళ్ళిపోతుంటే పడే బాధకు పాట రూపమిచ్చారాయన. వంగపండు కార్మిక పక్షపాతి అని చెప్పడానికి యంత్రమెట్టా నడుస్తా ఉందంటే పాట ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ గీతం దాదాపు 10 భాషల్లోకి తర్జుమాయింది. ఈయన అర్ధరాత్రి స్వాతంత్రం సినిమా కంటే ముందు మాదాల రంగారావు, టి కృష్ణ తదితరుల చిత్రాలకు పాటలు రాశారు. జజ్జనకర జనారే వంటి పాపులర్ గీతం వంగపండు కాలం నుంచి వచ్చింది. అలాగే టి కృష్ణ దర్శకత్వంలో వచ్చిన రేపటి పౌరుల చిత్రంలో అయ్యా నే సదివి బాగుపడతా పాటలో నిరుద్యోగ సమస్యను ఎత్తిచూపిన వైనం ఆలోచింపజేస్తుంది. పోరు తెలంగాణ చిత్రంలో జ్ఞానం ఒకటి సొత్తు కాదన్నా, అది సర్వజాతుల సంపద ఓరన్నా పాటలో చాతుర్వర్ణ వ్యవస్థను చాలా బలంగా నిరసించారు. పురాణ ఇతిహాసాల నుంచి వర్తమానం వరకు దళిత, నిమ్న, బడుగు జాతులు వారిలో ఎంతటి గొప్పవారున్నారో చెప్పారు. గుర్రం జాషువా మహాకావ్యం రాయలేదా? ఎన్ని నేర్చినా అర్జునుడిని ఏకలవ్యుడు తన్నలేదా? దళిత బిడ్డ అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదా అంటూ ఎలుగెత్తిచాటారు. కులవృత్తుల వారి నైపుణ్యాలను అక్షరాల్లో పొదిగారు. వంగపండు ప్రసాదరావు అర్ధరాత్రి స్వాతంత్రం సినిమాతో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఏం పిల్లడో ఎల్దమొస్తావా పాటతో ఆయన ప్రఖ్యాతి పొందారు. జజ్జనగర్ జనారే పాటతో ఆయన ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. 30కి పైగా సినిమాలకు వంగపండు పాటలు రాశారు. దాసరి నారాయణరావు, టి కృష్ణ, ఆర్ నారాయణమూర్తి, మాదాల రంగారావు సినిమాలతో పాటు అనేక చిత్రాలకు వంగపండు పాటలు రాశారు. ముఖ్యంగా ఆర్ నారాయణమూర్తి సినిమాల్లోని వంగపండు పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. కమ్యూనిస్టు ఉద్యమాల దారిలో సాగిన వంగపండు గద్దర్ వంటి వారితో కలిసి సుదీర్ఘకాలం జననాట్య మండలి కోసం పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పల్లెపల్లెనా ప్రదర్శనలిచ్చి తమ పాటతో జన చైతన్యానికి కృషి చేశారు. వంగపండు సుమారు 400 వరకు పాటలు రాశారు. ఆయన పాడిన పాటల్లో జజ్జనగర్ జనారే, నాంపల్లి స్టేషన్ కాడ, యంత్రమెట్ట నడుస్తున్నదంటే అంటూ సాగిన పాటలు విశేష ఆదరణ పొందాయి. అనేక మంది కళాకారులకు వంగపండు శిక్షణ ఇచ్చారు. ఆయనకు 2 కుమారులు, 1 కుమార్తె. ఆయన కుమార్తె వంగపండు ఉషా కూడా కళాకారిణి. ఆమె ప్రస్తుతం వైసీపీ నాయకురాలిగా ఉన్నారు. వంగపండుకు చిన్నతనం నుండి శివుడంటే ఇష్టం. శివుని నిరాడంబరతను అనుసరిస్తూ అతి సామాన్యమైన జీవితాన్ని గడిపారు. ఈ క్రమంలో వంగపండు శివుని మీద ఓం ఉమాశంకర, వందిత పురంధర, హిమాచలాద్రి మందిర అంటూ పాటలు కట్టి వాటిని పాడారు. శివయ్య బుర్రకథలకు బాణీలు కట్టారు. అలాగని ఏనాడు శివాలయానికి వెళ్లిన ఉదంతాలు లేవు. వంగపండు పూజల పేరిట వృధాగా డబ్బు ఖర్చు పెట్టేవాడు కాదు. కనపడని దైవాన్ని నిందించడం, కోపం తెచ్చుకోవడం ఎందుకు అంటూ చెబుతూ ఉండేవాడు.
ఈ విధంగా చేస్తే మనలోని శక్తిని మనమే తిట్టుకున్నట్టు అవుతుందనేవారు. దైవం, దైవత్వం అంటే ఆపదలో ఉన్నవారికి సాటి మనిషిగా సాయపడటం అని వంగపండు నమ్మేవారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం సెంటు భూమి కూడా ఉంచుకోకుండా తనకున్న 150 ఎకరాలను నిరుపేదలకు రాసిచ్చేశారు. ఆ భూములు పొందినవారు ఇళ్లల్లో ఆయన్ని ఓ దేవునిగా కొలుస్తారు. ఎదుటివాడికి సాయపడాలనే విషయాన్ని భగవద్గీత, ఖురాన్, బైబిల్ బోధిస్తున్నాయని, కానీ మనం వాటిని మతగ్రంథాలుగానే చూస్తున్నామన్నారు. దైవం అంటే భయం కంటే భక్తి ఉండాలని, మనం నమ్మి భక్తిగా ఏ పని చేసినా విజయం సిద్ధిస్తుందని, భయంతో ఏ పని చేసినా ఫలితం దక్కదని వంగపండు అభిప్రాయపడేవారు. సుదీర్ఘకాలం కమ్యూనిస్టు పార్టీలు, ప్రజాసంఘాలతో కలిసి నడిచిన వంగపండు ప్రసాదరావు 2000 సంవత్సరం తర్వాత జననాట్య మండలికి, ఇతర ప్రజాసంఘాల నుంచి కాస్త పక్కకు జరిగారు. ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు ఆయనను, ఆయన పాటను వాడుకునే ప్రయత్నం కూడా చేశాయి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన పాటలు పాడారు. అనంతర కాలంలోనూ వివిధ రాజకీయ పార్టీల పక్షాన పాటలు రాయడమే కాకుండా వాటిని పాడేవారు. రాష్ట్ర విభజనకు ముందు కొద్దికాలం సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగిన సమయంలో ఆయన సమైక్యాంధ్ర ఉద్యమకారులతో కలిసి పనిచేశారు. తన జీవితమంతా ప్రజా ఉద్యమాలు, జానపద కళలకే వెచ్చించిన వంగపండు చనిపోయే వరకు అతి సామాన్య జీవనమే గడిపారు. తన కళను కానీ, పేరును కానీ ఆయన డబ్బు సంపాదనకు వాడుకున్న దాఖలాలు లేవు. ఆయన జీవితం పేదరికంలోనే గడిచింది. జననాట్య మండలి సిద్ధాంతాలకు కట్టుబడి అందివచ్చిన సినిమా పాటల అవకాశాలను కూడా వదులుకున్నారు. వంగపండు తన జీవితకాలంలో పెద్దగా ఆస్తులు కూడపెట్టకపోయినా ప్రజల మనస్సుల్లో గూడు కట్టుకున్నారు. వంగపండు ప్రసాదరావు రాసిన ఏం పిల్లడో ఎల్దమొస్తవా పాటను అతని అనుమతి లేకుండా మగధీర చిత్రంలోని అశ్లీల సన్నివేశంలో వాడుకున్నారు. దీనిపై వంగపండు అభ్యంతరం తెలిపారు. దాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. వంగపండు చేసిన సేవలకు గాను 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కళారత్న పురస్కారం అందుకున్నారు. ఇదే విధంగా అనేక పురస్కారాలు, అవార్డులు అందుకున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ఎప్పుడూ చలాకీగా కనిపించే వంగపండు ప్రసాదరావు తన 77వ ఏట 2020 ఆగస్టు 4 తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. వంగపండు జీవితంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఇంకెవరి జీవిత చరిత్ర అయినా తెలుసుకోవాలని ఉంటే కూడా మాకు తెలియజేయండి. ఆ అంశంపై వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 6G సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.